దేవాలయం అంటే పవిత్రమైనది గదా. దేవాలయం గాలిగోపురం మీద వివిధ భంగిమల్లో శృంగారు శిల్పాలు ఉండడమేమిటి? చూసేవారికి అసభ్యంగా ఉండదా అని మనకందరకు అనిపిస్తుంది. దేవాలయాల మీద శృంగార శిల్పాలను నిర్మించడం వెనుక సునిశితమైన ఆలోచనలు ఉన్నాయి. అవేమిటో ఈ ఇంట్రెస్టింగ్ తెలుగు ఫ్యాక్ట్స్ వీడియోలో చూద్దాం. మన పూర్వీకుల జీవితం మన జీవితంలాగా అతి వేగంగా ఫాస్ట్ గా ఉండేది కాదు. నిశ్చలంగా నిబ్బరంగా ఉండేవారు. చాలా మంది ప్రతిదినము దేవాలయానికి వెళ్లి వస్తుండేవారు. పెద్దవాళ్లతో పాటుగా యుక్త వయస్సులో ఉన్నవారు కూడా దేవాలయానికి ప్రతిదినము వెళ్లి రావడం పరిపాటిగా ఉండేది. పురుషుడైన ప్రతివాడు ధర్మ, అర్ధ, కామ, మోక్ష అనే చతుర్విధ పురుషార్థాలను తప్పక సాధించుకోవాలనే నియమం ఉండేది. మొదటిగా ధర్మ సాధన చేయాలి, అంటే చదువుకోవడం గాని వృత్తి విద్య నేర్చుకోవడం గాని చేయాలి. రెండవది ధనాన్ని సంపాదించాలి. ధనమంటే ఈనాటి రూపాయి నోట్లు కాదు. ఆ కాలంలో ఎవరికైనా ఎన్ని పశువులు ఉంటే అంతటి ధనవంతుల క్రింద లెక్క. మూడవది వివాహం చేసుకుని ఎక్కువ మంది పిల్లల్ని కనాలి. ఎంతమంది సంతానం ఉంటే అంత గొప్ప అన్నమాట. నాలుగవది చివరిగా మోక్ష మార్గం అనుసరించి జీవితం ముగించాలి. ఈ నాలుగింటిని పుణ్య పురుషార్థాలు అంటారు. మనిషికి ఈ నాలుగు పురుషార్థాలు అవసరమే. కామిగాక మోక్ష కామిగాడు అంటాడు వేమన. మనం తెలుసుకోవలసిన విషయం ఇంకొకటి కూడా ఉంది. శృంగారం పాపకార్యం కాదు. సృష్టికి మూలం శృంగారమే కదా. అంతేకాదు, మనం భార్యలతో కలిసి ఉన్న దేవుళ్లనే పూజిస్తుంటాం. మనం చదివే మంత్ర శ్లోకాలలో కూడా శృంగారం ఉంది కదా. వశిష్ఠాది మహాబ్రహ్మర్షులకు కూడా భార్య బిడ్డలు ఉన్నారన్న విషయం విస్మరించకూడదు. భార్యతో కూడిన సృష్టి కార్యం పవిత్ర ధర్మంగా గుర్తించాలి. కాని పరస్త్రీ వ్యామోహం మాత్రమే మహాపాపం. పూర్వకాలంలో సంతానమే సంపత్తుగా ఉండేది. ఎక్కువ సంతానం ఉన్నవారికి సమాజంలో ఎక్కువ గౌరవం ఉండేది. ఎక్కువ సంతానం ఉన్నవారికి శత్రువులు భయపడేవారు. ఆనాటి వ్యవసాయమే అందరికీ ప్రధాన వృత్తి. ఎక్కువ ధాన్యాన్ని పండించాలంటే ఎక్కువ కృషి చేయాలి. ఎక్కువ కృషి చేయాలంటే ఎక్కువ మంది బిడ్డలు కావలసి వచ్చేది. కాబట్టి ఆ విషయం ఆనాటి ప్రజల జీవనానికి ముఖ్య చేతనం చేయాలి. కాబట్టి గుడి గోపురాల మీద బూతుబొమ్మలు సృష్టించాల్సిన అవసరం కలిగి ఉండేది. ఈనాడు మనం సుఖాన్ని రకరకాలుగా అనుభవిస్తున్నాం. సినిమాలు, టీవీ, కార్లు, ఏసీ రూమ్లు, హోటల్స్, బార్లు ఇలాంటివెన్నో మనకు సుఖాన్ని కలిగిస్తున్నాయి. ఆనాటి వారికి ఇవేమీ లేవు. వారికి సుఖాన్ని కలిగించేవి మూడే మూడున్నాయి: ఆహారం, నిద్ర, శృంగారం. ఈ మూడే వారికి ప్రధానాంశాలు. కాబట్టి శృంగారం ఆనాటి జన జీవితాలకు ప్రధానాంశంగా భావించారు. దేవాలయాలే ప్రజలకు వినోద కేంద్రంగాను విలాస కేంద్రంగాను ఉండేవి. ఊరి వారందరికీ దేవాలయం ఉమ్మడి ఆస్తిగా ఉండేది. దేవుని ఉత్సవాలు, జాతరలు, తిరునాళ్లు మాత్రమే ఆనాటి వారికి ఉన్న ఉమ్మడి వినోదం. ఊరి వారందరూ ఒకేచోట కలుసుకుని ఆత్మీయతలు పంచుకునేవారు. ఇంతకు మించిన వినోద విహారాలు వాళ్లకేమీ ఉండేవి కాదు. కష్టించి పనిచేయడమే వారికి తెలిసిన విద్య. కడుపు నిండా దొరికింది తినడమే వారికి తెలిసిన తృప్తి. ఒక్కొక్క ఇంటిలో వందల మంది సభ్యులు ఉండేవారు. ఈ కారణంగా వారిలో ఉన్న లైంగిక ఆసక్తి అణగిపోతూ ఉండేది. చాలా మంది యువకులు దేవాలయాల్లోనే విశ్రాంతి పొందుతుండేవారు. రాత్రిళ్లు కూడా అక్కడే నిద్రపోతుండేవారు. యువతను నిద్రాణం కాకుండా చూడడానికి, శృంగార మనోవృత్తిని మేల్కొలపడానికి దేవాలయాల మీద బూతుబొమ్మలను నిర్మించేవారు. ప్రతి నిత్యము దేవాలయానికి వెళుతూ దైవ ధ్యానంలో పడి సృష్టి కార్యాన్ని విస్మరించకూడదన్న హెచ్చరిక చేయడానికే దేవాలయాల మీద శృంగార శిల్పాలను నిర్మించారు మన పూర్వీకులు. ఫ్రెండ్స్, మరిన్ని తెలుగు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వీడియోస్ కోసం మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.